ఈరోజు ఒక రెబెల్ స్టార్ కృష్ణరాజు గారిని కోల్పోవడం చాలా బాధేస్తుంది. ఆయనకంటూ చరిత్రలో ఒక స్థానం ఎప్పుడూ ఉంటుంది. ఆయన నటుడుగా విభిన్నమైన పాత్రలు, ఒకటి కాకుండా అనేక పాత్రలు రాణించారు. అందుకే ఆయన అందరూ కూడా ఒక రెబల్ స్టార్గా చూశారు. ఆయన నటన ఇప్పుడు కూడా మనం మర్చిపోలేం. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే కార్యక్రమంలో పార్లమెంట్ మెంబర్ కావడం, అదే మరి కేంద్ర మంత్రి కావడం, ఇవన్నీ కూడా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అదేవిధంగా ఇటు రాజకీయాల్లో కానీ అటు సినిమాల్లో కానీ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం చాలా బాధేస్తుంది. సినిమా ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టయింది. ఏదేమైనా ఇటీవల కాలంలో ఆయన అనారోగ్యం పాలు కావడం, నేను కూడా ఆయన అపోలో హాస్పిటల్లో ఉంటే ఆ రోజు నేను వెళ్ళినప్పుడు చాలా సమయం స్పెండ్ చేశాను. ఆ రోజు కూడా చాలా హుషారుగా ఆయన ధైర్యంగా కూడా మాట్లాడారు.